నమస్కారం వెల్కమ్ టు ఓం త్రిభువనం ఛానల్ గత ఎపిసోడ్లో రామాయణంలోని కిష్కింధకాండలో 8వ భాగాన్ని విన్నాం ఈరోజు వీడియోలో రామాయణంలోని కిష్కింధకాండలో 9వ భాగాన్ని ప్రారంభిద్దాం అన్ని వానరాల సంఖ్య విన్న సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి వినత నువ్వు లక్ష మంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్ళు నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి మీరు ఇక్కడి నుండి తూర్పు దిక్కుకు బయలుదేరి గంగ సరయు కౌశికి యమున సరస్వతి సింధు మొదలైన నదులని వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి బ్రహ్మమాల విదేహ మాలవ కాశీ కుశల మాగద పుండ్ర అంగదేశములలో ఉండే పట్టణాలని జనపదాలని వెతకండి వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి ఆ ప్రదేశాలన్నీ వెతకండి సముద్రాల్లో గల పర్వతాలు వాటి మధ్యలో గల ద్వీపాలు అందులో ఉన్న నగరాలు మందారచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇల్లు అక్కడ కొంతమంది చెవులు ఉండవు కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి కొంతమంది జుట్టు చెవుల వరకు పడి ఉంటుంది వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు వాళ్ళు నీళ్ళలో ఉంటారు మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి అలా కొంత దూరం వెళితే యవద్వీపం కనబడుతుంది అది రత్నములతో నిండి ఉంటుంది మీరు అక్కడా వెతకండి తరువాత సువర్ణ ద్వీపము రుప్యక ద్వీపము ఉంటాయి అవి బంగారు వెండి గనులకు నిలయమైనటువంటివి అది దాటితే శిశిరం అనే పర్వతం కనబడుతుంది ఆ పర్వతం అంతా వెతకండి కొంత దూరం వెళ్ళాక శోణా నది కనబడుతుంది ఆ నది చాలా లోతుగా ఎర్రటి నీటితో ఉంటుంది ఆ ప్రదేశంలో సిద్ధులు చారులు విహరిస్తూ ఉంటారు అక్కడున్న ఆశ్రమాలలో తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి తర్వాత ఇక్షు సముద్రం వస్తుంది అందులో మహాకాయులైన అసురులు ఉంటారు వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడని పట్టి భక్షిస్తుంటారు అది దాటాక లోహితము అనే మధుసముద్ర తీరాన్ని చేరుకుంటారు అక్కడ బురుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి అందుకని ఆ ద్వీపాన్ని షాల్మలీ ద్వీపం అంటారు అక్కడున్న గిరిశిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి ఆర్ఘ్యం విడిచిపెడితే ఆ జలముల శక్తి చేత సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు అప్పుడు వాళ్ళు మళ్ళీ లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు ఆ సముద్ర మధ్యలో వృషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది దానిని దాటితే క్షీరసముద్రం వస్తుంది దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహాసముద్రం వస్తుంది అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది దానికి హయముఖము అని పేరు దానిని దాటి ముందుకు ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనబడుతుంది దానికి జాతరూపశిలము అని పేరు దాని మీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు ఆయనే ఆదిశేషుడు ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంటుంది దాని పక్కనే ఒక వేదిక ఉంది దానిని దేవతలు నిర్మించారు మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకు వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనబడుతుంది ఆ పర్వతం 100 యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది దానిని దాటి వెళితే సౌమనసం అనే దృఢమైన బంగారు శిఖరం ఉంటుంది అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది అది దాటి వెళితే కటిక చీకటి ఇక్కడి దాకా అంగుళం కూడా విడిచిపెట్టకుండా సీతమ్మ తల్లి జాడ వెతకండి కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్లే వానరాలు సిద్ధం కండి అన్నాడు తరువాత సుగ్రీవుడు నీలుడిని హనుమంతుడు జాంబవతుడు సహోత శరారి శరగుల్ముడు గజుడు గవాక్షుడు గవయుడు మైందుడు విదుడు గంధమాదనుడు ఉల్కాముఖుడు అనంగుడు హుతాశరుడు మొదలైన వారందరికీ
నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. 1000 శిఖరములు కలిగిన వింధ్యపర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదులలో వెతకండి. తరువాత వరదా నదిలో వెతకండి. తరువాత మేకల దేశము, కల దేశము, దశార్ణ నగరము, అభ్రవంతి, అవంతి నగరాలను వెతకండి. విదర్భ, రుష్టిక, మహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరీ నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నదిలో కూడా వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోకి చొచ్చుకొని పోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది. దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతం కనబడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనబడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనబడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగోవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దాని మీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే 3 రకాల చందనం కనబడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది. కానీ మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలుషుడు, గ్రామిణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వరాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకు వెళితే పృథ్వీకి చివరన పుణ్యం చేసుకున్న వారు, స్వర్గానికి వెళ్ళేవారు కనబడతారు. అది కూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడి దాకా వెళ్ళి వెతికిరండి అన్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా? నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.